బెల్ట్ వేసుకోకండి, వచ్చి వాళ్ళే మారుతారు. ఏదో బటన్ ఏదో నొక్కేసి నీళ్ళు అడగండి. ఉత్తగా నార్మల్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాను, దానికైతే 220 రూపాయలు ఛార్జ్ చేసినారు 5000 బాధలకి. నాకైతే వీసా ఎన్ని రోజులు వచ్చింది చూడండి, 3 మంత్స్ వీసా అయితే ఇచ్చినారు. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి మీరు పటాయాకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ 1కి అయితే రండి. 3 నైట్స్ బుక్ చేసుకున్నాను, జస్ట్ 3000 రూపీస్ పే చేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా ఎక్కడా లేదు, ఆల్మోస్ట్ చైనా యాత్ర ముగిసిపోయింది. చైనాలో కూడా ట్యాక్స్ రీఫండ్ ఉందంట. నేనైతే ఇది చాలా సేపు మొత్తం లాస్ అయిన తర్వాత అయితే కనుక్కున్నాను. ఈ ట్యాక్స్ రీఫండ్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఇది వ్యాట్ రీఫండ్. థాయిలాండ్లో మనం వ్యాట్ రీఫండ్తో మనం షాపింగ్ చేస్తే ఆ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ మొత్తం మనకి ఇక్కడ రీఫండ్ చేస్తారు. సో చైనాలో కొన్ని రూల్స్ అని ఉన్నాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అందులో మొదటి రూల్ ఏమరా అంటే, ఈ వ్యాట్ రీఫండ్ ఏదైతే ట్యాక్స్ రీఫండ్ షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లో మాత్రమే మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవాలా. ప్రోడక్ట్స్ కొనుక్కునేసి వాడి దగ్గర ఫామ్, ఒక ఫామ్ లాగా ఉంటుంది, ఆ ఫామ్ అయితే ఫిల్ చేసి ఇవ్వాలి. వాడు నీకు ఫిల్ చేసేసి ఆ ఫామ్ ఎత్తుకొని వచ్చి వీడి దగ్గర సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు అనేది రిటర్న్ చేస్తారు. నాకు అది తెలియకుండా నేను మామూలు స్టోర్లో కొనేసినాను, ట్యాక్స్ రీఫండ్ స్టోర్లో అయితే కొనలేదు. సో మీరైతే చూసుకోవచ్చు, ట్యాక్స్ రీఫండ్ ఇది చైనాలో కూడా ఉంది. చైనాలో వచ్చి ఎవరైనా షాపింగ్ చేసుకుంటే ట్యాక్స్ రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. మీ డబ్బులు మొత్తం మీకు ఎంతైతే ట్యాక్స్ పే చేసినారో 6% కానీ 11% కానీ గూడ్స్ మీద ఆ ట్యాక్స్ మొత్తం మీకు మొత్తం రిటర్న్ చేస్తారు. నేనైతే డ్రోన్ కొన్నాను, ఇంకా ఏదో మైకులు కొన్నాను, చాలా షాపింగ్ చేసినాను, ఒక్క చోట కూడా సక్సెస్ అవ్వలేదన్నమాట. అన్నీ నేను ట్యాక్స్ రీఫండ్ షాప్స్లో కాకుండా నార్మల్ షాప్స్లో కొనేసిన, అంటే అది అఫీషియలే, అంటే మనకు వాడు ఇవ్వలేదు స్లిప్. నాకు ఇది చైనాలో ఇది ట్యాక్స్ రీఫండ్ ఆప్షన్ ఉందని చెప్పేసి నాకైతే తెలీదు. సో ఇప్పుడైతే తెలుసుకున్నాను, వెళ్ళిపోయేటప్పుడైతే తెలుసుకున్నాను. సో నెక్స్ట్ టైం ఎవరైతే మీకు ఎవరన్నా వస్తున్నారంటే చాలా బాగా గట్టిగా హెల్ప్ అవుతుంది. ట్యాక్స్ రీఫండ్ షాప్స్లో మాత్రమే వెళ్ళేసి మీరు పర్చేస్ చేసి మీ పాస్పోర్ట్ ఇచ్చేసి, మనం థాయిలాండ్లో తీసుకుంటాం కదా ఫామ్స్, అటమారతో ఫామ్లు అయితే ఉన్నాయి, అటమారతో ఫామ్ తీసుకొని వీడి దగ్గరికి ఎత్తుకొచ్చి సబ్మిట్ చేసి వీడు మీకు డబ్బులు ఇస్తాడు. సో మర్చిపోకుండా అదైతే చేయండి. ఇక్కడ చూడండి మిషన్స్ ఉన్నాయి, ఇందులో నుంచి వాటరు అవన్నీ నేను పర్చేస్ చేసుకున్నాను. ఇంకా ఏమో ఫుడ్ కూడా ఉన్నది, దీని లోపల నుంచి పర్చేస్ చేసుకోవడానికి ఫుడ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడేం ఆకలి లేదండి, అప్పటికి నా ఇందులో చాలా డబ్బులు ఆగిపోయింది. అట్లే వీళ్ళు చూడండి రెడ్ ఎర్ర బట్టలు వేసుకొని వెళ్తున్నారు అందరూ. అందరూ ఎయిర్ హోస్టల్లే అనమాట, ఎర్ర డ్రెస్సులు వేసుకొని వెళ్ళే వాళ్ళంతా ఫుల్లు. మొత్తానికి నా ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బా వ్యూస్ మాత్రం అదిరిపోయింది ఫ్లైట్ దగ్గర. వీళ్ళు చూడండి అలా ఏమేస్తున్నారు, ప్రమోషన్స్ బాగా గట్టిగా వేస్తున్నారు. ఐ గోలో గ్లోబల్ అని చేసి వేసినారు చూడండి, చాలా బాగున్నాయి ప్రమోషన్స్ ఇక్కడ. అండ్ క్యూ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద క్యూ. వీటి నుంచి ఆ లాస్ట్ వరకు నిలుచుకున్నారు. ట్యాక్స్ రీఫండ్ తెలుసుంటే అబ్బా చాలా వరకు నేను సేవ్ చేసుకునేవాడిని, అది నాకు తెలియకుండా పోయా. చైనాలో ఉందని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అర్థమవుతోంది. ఎవడు నేను వ్లాగులు చూసినా కానీ ఎవడో చెప్పడా ట్యాక్స్ రీఫండ్ గురించి, ఏం ఎక్స్ప్లోర్ చేసినారో ఏంటో మరి జనాలు. నేను వచ్చి ఇప్పుడు అవన్నీ మొత్తం కలగతా ఉంటే మన నాకు తెలిసింది. ఇంతసేపు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ట్యాక్స్ వాడితో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ మీకు చెప్పినాను. ఆ చైనాలో ఉందిరా బాబు, లేకుంటే ఏం కాదు, నువ్వు క్లెయిమ్ చేసుకోవాలా, అయితే రీఫండ్ షాప్స్లో మాత్రమే ఉంటుంది, నువ్వు ఏడబడతాడు కొనేసి వాళ్ళని చీకపోతే నేనేం చేసేది, నువ్వు ఖచ్చితంగా ఆ ఫామ్ తీసుకురావాలంట. నేను పేమెంట్ చేసిన స్లిప్ చూపిస్తే నీకు యాక్సెప్టెడ్ అంటే లేదు, ఖచ్చితంగా రీఫండ్ వాళ్ళు ఫిల్ చేసి ఉండాలా, అది మాత్రమే యాక్సెప్టెడ్, ఫిల్ చేసి వాడు స్టాంప్ వేసి ఉండాలా, అది మాత్రమే యాక్సెప్టెడ్ అంటున్నాడు. షట్ మిస్ అయింది, సరే పర్లేదులేండి, అన్నీ ఒక ఎక్స్పీరియన్సు. ఓడి అమ్మ లైన్ అయితే ఆ లాస్ట్గా ఉంది, పర్లేదు నేను లాస్ట్లో వెళ్తాను, ఇప్పుడు నాకు ఏమాత్రం తొందర లేదు, నిదానంగా ఆఖరిలో వెళ్తాను. అది చూడండి ఎంతవరకు ఉందో క్యూ, ఆ బారుడు వరకు ఉంది. మీకైతే ఎయిర్పోర్ట్ అయితే బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ మాత్రం దుమ్ము లేపేసినారు, అసలుకి షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. నా అలీపేలో ఇప్పుడు 1000 రూపాయలు తగులుకునేసింది, అది థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత అలీపేలో ట్రై చేసి చూడాలి ఆ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఫ్లైట్ అయితే ఎక్కేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మొత్తానికి చైనాకి బై బై చెప్పాల, బై బాయ్ చైనా, బై బాయ్, మళ్ళీ వస్తాను ఖచ్చితంగా మీ దేశానికి, ఎందుకంటే మీ దేశం నాకు చాలా బాగా నచ్చింది, మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి మీ దేశంలో నాకు. సో ఖచ్చితంగా మీ దేశానికి అయితే మళ్ళీ వస్తానమ్మా, బాధపడకండి, ఏమాత్రం ఫీల్ అవ్వకండి, ఒంటరి ప్రయాణం వెళ్ళిపోతున్నాడని ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఒక 2 సంవత్సరాల తర్వాత అన్న ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన
థాయిలాండ్కి అయితే వెళ్ళాలా, ఎందుకంటే ఇప్పుడు వీసా అక్కడ మనకి 60 రోజులు చేసినారు. అది వెళ్ళి చూడాలా ఏంటి ఆ పంచాయతీ, 60 రోజులు వీసా ఉందా 90 రోజులు వీసా ఉందా ఏంటి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళి చూడాలా. నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ 60 రోజులు వీసా ఇప్పుడు నడుస్తూ ఉంది, మళ్ళీ ఒక 30 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 90 రోజులు వీసా నడుస్తూ ఉంది. వెళ్ళి మజా చేద్దాం, మామూలుగా ఉండదు మనతో. ఒంటరి ప్రయాణికుడు అసలే థాయిలాండ్ ఫుల్ను ఫన్ పార్టీ, ఫన్ను ఎంజాయ్, నైట్ లైఫ్ మామూలుగా ఉండదు. ఇంకా ట్రాంపులు ఉంటాయి నైట్ లైఫ్ వీడియోలు. ఇంక నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ నుంచి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో థాయిలాండ్ సిరీస్ స్కిప్ చేసేయండి అమ్మా, ఎందుకంటే అది మొత్తం మన కుర్రాల కోసం. మన కుర్రాల ముందు మామూలుగా లేదు, మంచి ఊపు మీద ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు థాయిలాండ్ సిరీస్ వెళ్తున్నాను. చాలాసేపు తర్వాత విమానం అయితే ఎక్కేసినాను, అది 35B అనమాట. మధ్యలో వచ్చేసినారు ఇటపక్క ఒక బామ్మ, ఇటపక్క ఒక బామ్మ, ఇద్దరు బామ్మల మధ్యలో ఒంటరి ప్రయాణికుడు. బామ్మలు అంటే అప్సరస కానీ అనిపో అనుకోకండి, వయసు అయిపోయిన ముసలి బామ్మలు. ఇద్దరు ముసలి బామ్మల మధ్యలో ఒంటరి ప్రయాణికుడు తగులుకున్నాడు. ఒక అందమైన అమ్మాయిని వేసుండే మీ బామ్మల్ని వేసినారు. ఏంటయ్యా మీరు ఏరి ఏంది తాయి తాయి బామ్మల్ని వేసేసినారు నా పక్కన. అసలే నేను ఎవరినప్పు కుర్రాన్ని అందమైన పాపం లేకుండా బామ్మల్ని వేసేస్తారు, ఏంటో మీరు బాగా డిసప్పాయింట్ చేసినారు. అండ్ మీరు చూడొచ్చు నా పైన చూడండి, సీట్లు సీటింగ్ మొత్తం ఎలా ఉందో ఏంటో, మొత్తం ఫుల్గా నిండిపోయింది చూడండి. చాలా 3 సీట్లు, అవతల ఒకటి, యువతలు ఒకటి, దాని ముందు ఒకటి, ఇట్లా వెనకాల అయితే పిల్లల్ని పెట్టుకుని మామూలుగా లేదు సీటింగ్ మొత్తం, భలే అనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏమేమి ఇచ్చినారు నాకు చెప్తా చూడండి. ఒక రగ్ ఏదైతే ఉందో రగ్ అయితే ఇచ్చినారు, ఒక బెడ్షీట్ అనమాట, ఎందుకంటే తలేస్తే బెడ్షీట్ ఇచ్చినారు ప్రతి ఒక్కరికి. అండ్ వెనకాల పిల్లో పెట్టినాను, ఒక పిల్లో ఇచ్చినారు, ఒక రగ్గు, ఒక పిల్లో, దాని మీద వీళ్ళ లోగో, వీళ్ళ లోగో చూసుకొని దాని మీద వాళ్ళ లోగో అయితే ఇచ్చినారు. మళ్ళీ హెడ్సెట్లు కూడా ఇస్తున్నారు, అనౌన్స్మెంట్ అవి ఏదైతే ఉందో అవి వినేదానికి అనౌన్స్మెంట్ ఇది కూడా ఇస్తున్నారు చూడండి. ఇవన్నీ ఎవడంటాడు ఏమన్నా చేస్తారన్నా పాప అందమైన గుంటలన్నా చూడొచ్చు. ముందే అబ్బాయిలు అందమైన హీరోస్ని చూసేదానికి విమానం ఎక్కతోనా అలాంటి అబ్బాయిలు ముందుగానే అనౌన్స్మెంట్గా లేదంట, మాకు ఏ రేషన్నే బెటరు, చేతులు ఇట్లా ఇట్లా అట్లా జుమ్ 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 అని అనేవాళ్ళు. వీళ్ళు అవి ఏం అనట్లేదు, అది కూడా చాలా డిసప్పాయింట్ చేసినారు, చాలా డిసప్పాయింట్ చేసినారు నన్ను. ఇట్లా ఇట్లా ఏం అనకుండా అనౌన్స్మెంట్ స్క్రీన్లో చూసుకోరా అని చెప్పి పంపించేసినారు. ఏముందిలే ఇంకా ముందర బిజినెస్ క్లాస్ కూడా ఉంది, నేను కరెక్ట్గా బిజినెస్ క్లాస్కి ఒక రెండు సీట్లు వెనక్కున్నాను. ముందర బిజినెస్ క్లాస్ కనిపిస్తుంది, బిజినెస్ క్లాస్లో వెళ్ళాల్సిన ఉండి ఎకానమీలో వెళ్తున్నాను. చూసుకోండి ఎంత చాలా పేద అబ్బాయిని నేను, నా పేద ట్రావెలర్ని మీరు దయదలిచి నా వీడియోలు కానీ చూశారంటే హ్యాపీగా బిజినెస్ క్లాస్లో వెళ్తానన్నమాట. సో అది ఎంట్రానన్న ఓకే మళ్ళీ కాదు వెనకాల ఎవరినో అడుగుతున్నాడు, ముందని నన్ను ఏమో అనుకున్నాడు. ఇప్పుడైతే ప్రశాంతంగా యానిమల్ కొన్ని డౌన్లోడ్ చేసుకొచ్చినాను. ఈ ఫ్లైట్ జర్నీ ఏదైతే ఉందో 5 గంటల సేపు జర్నీ, కొంతసేపు పడుకుంటాను, కొంతసేపు యానిమల్ చూస్తాను, నిద్రొస్తే నిద్ర పుడుస్తాను, నిద్ర రాకపోతే యానిమల్ చూసి అట్లా టైం పాస్ చేస్తాను. ఈ జర్నీని అయితే హ్యాపీగా ఫుల్ స్లీప్ వేసేసి మనం డైరెక్ట్గా థాయిలాండ్కి వెళ్ళి కలుసుకుందామా, లేదంటే మీకు ఈ జర్నీ కావాలంటే జర్నీ ఇక్కడ చూపిస్తాను, లేదంటే డైరెక్ట్గా థాయిలాండ్కి వెళ్ళి కలుసుకుందాం మనం. మామూలుగా ఉండదు అనౌన్స్మెంట్ చేయరనుకున్నా బావా, చేస్తున్నారు నా వెనకాల చూడొచ్చు, నిలుచుకొని అయితే ఉన్నారు చూడండి, నిలుచుకొని ఉండి చేస్తున్నారు అనౌన్స్మెంట్. నాకు మంచిగా అనిపించింది, దీనికోసమే మేము అసలు ఫ్లైట్లకు వచ్చి ముఖ్యంగా దేనికోసం అంటే ఇలాంటి ఎయిర్ హోస్టర్లు వచ్చి ఇలాంటివి చేస్తారు, ఇలాంటివి చూడాలని చెప్పేసి సగం ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్లైట్లు ఎక్కేనికి, లేకపోతే ఏ ట్రైన్లో బస్సులో పట్టుకుని వెళ్ళిపోమా. సో ఇవన్నీ చేస్తే మమ్మల్ని ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, మాలాంటి ఎవరినొప్పు కుట్రాలని ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. సో ఇది ఈ ధర్మాన్ని మీరు తప్పద్దండి. ఎయిర్ హోస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా తరపు నుంచి ఒక విన్నపం, ఇలాంటివన్నీ తప్పకూడదు. ఎందుకంటే మేము కావాల్సి కనేసి బెల్ట్ తీసేస్తాను, అంటే వీళ్ళిచ్చే బెల్ట్ నా బెల్ట్ కాదు, వీళ్ళిచ్చే బెల్ట్ తీసేసి అక్కడ పెడేస్తారు. ఆవిడ ఏ రోజు వచ్చి చెప్పింది అనుకో అప్పుడు వేసుకుంటారు. మాకు మేము మాట్లాడాలా వాళ్ళతో, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలా, ఇంట్రాక్షన్ అవ్వాలా, కనెక్షన్స్ పెంచుకోవాలా, మంచిగా ఫ్రెండ్ సర్కిల్లో కనెక్షన్స్ పెంచుకున్నట్టు కనెక్షన్స్ పెంచుకోవాలా వాళ్ళతో. మీరు అవన్నీ లేకుండా ఇట్లా మరత చేయకండి సరేనా.
మీరు కూడా ఎవరైనా వచ్చినారనుకోండి, ఏదో మాట్లాడాలనుకోండి, బెల్ట్ వేసుకోకండి, వచ్చి వాళ్ళే మాట్లాడతారు. ఏదో బటన్ ఏదో నొక్కేసి నీళ్ళు అడగండి ఉత్తగా. అట్లా మామూలుగా ఉండదు. వండర్ ఫ్రెండ్ ట్రిక్కులు అడగండి, చెప్తాను. మా మనం ఎన్ని 13 దేశాలు తిరిగినాం, ఎన్ని ట్రిక్కులు తెలిసి ఉండాలి. ఇట్లా మారదు 13 దేశాలు అంటే మంచిగా కనిద్దాం. 5 గంటల సేపు ఫ్లైట్ తర్వాత మొత్తానికి అయితే మనం చేరుకున్నాము. ఇంకా అరైవల్స్కి వెళ్ళి స్టాంప్ వేసుకోవడమే. నా వెనకాల పెద్ద సముద్రమే వస్తుంది. ఆ మందు దగ్గర నుంచి తప్పించుకొని ఫాస్ట్గా అయితే వచ్చినాను. ముందుగానే వెళ్ళి స్టాంప్ వేయించుకుంటే మనకి బెటర్ కదా అని చెప్పేసి అదే వెళ్తున్నాను. ఇంక కింద దిగేసి వెళ్ళి స్టాంప్స్ వేసుకోవడమే. థాయిలాండ్ మనకి అత్తగారు ఇలాంటిది అంత ఆల్మోస్ట్ మనకి తెలుసు. జస్ట్ అరైవల్స్ చూసుకుంటే వెళ్ళిపోండి, ఆ మొత్తం ఇండికేషన్స్ ఇచ్చి ఉంటారు కదా. ఇదంతా సర్వైవల్ చాలా ఈజీ, ఫటాఫటాఫటన అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి అరైవల్ హాల్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెంసేపు నడవాల, నడిచేసి వెళ్ళి మనకి ఇంక స్టాంపింగ్ ఒకటి ఇంకేం ఉండదు. నేనైతే హోటల్ బుకింగ్ రిటర్న్ ఫ్లైట్స్ ఏం లేవు నా దగ్గర. డైరెక్ట్గా వెళ్ళడం, స్టాంపులు వేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం అంతే నడుస్తుంది అని చెప్పి అనుకుంటాను. చూద్దాం. నేను మోస్ట్లీ ఈ సువర్ణభూమికి ఆల్మోస్ట్ ఎప్పుడు రాను, ఒకసారి 2 సార్లు వచ్చినాను అంతే. ఇది నా 2వసారు 3వసారు సువర్ణభూమికి. ఇండియా నుంచి వచ్చేప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైము డాన్మోన్షి ఉంది కదా, అక్కడే దిగేస్తాను. ఈసారి ఏంటో మరి ఇక్కడికి వచ్చినాను తొందరగా. వచ్చి ఇమిగ్రేషన్ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నా. ఇమిగ్రేషన్ ఎంతసేపులో అయిపోయింది సార్? జస్ట్ 1 మినిట్లో అయిపోయింది. ఏంది అక్కడి నుంచి నేను ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి జస్ట్ పాస్పోర్ట్ ఇచ్చినా చూసింది, స్టాంప్ కొట్టింది, పంపించేసింది. ఏం అడగలేదు, హోటల్ బుకింగ్ రిటర్న్ ఫ్లైట్స్ ఏం అవసరం లేదు. మనకి వీసా ఫ్రీ నవంబర్ దాకా నడుస్తుంది కదా. నాకైతే వీసా ఎన్ని రోజులు వచ్చింది చూడండి, 3 మంత్స్ వీసా అయితే ఇచ్చినారు. 3 మంత్స్ అంటే 3 మంత్స్ వీసా, 60 డేస్ వీసా ఇచ్చినారు, 2 మంత్స్ వీసా. సో 60 రోజులు వీసా ఇచ్చినారు. ఇంకా నేను కావాలంటే ఇంకో 30 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏదైతే ఆన్లైన్లో పుకార్లు నడుస్తుందో 60 రోజులు వీసా దీని గురించి అనేది అది అక్షరాల నిజం. మనకైతే 60 రోజులకి అయితే స్టాంపింగ్ ఇస్తున్నారు. ఇంకొక మన కావాలంటే ఇంకొక 30 డేస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మొత్తం 90 రోజులు మనకి వీసా అయితే వస్తుంది. ఏదైతే నేను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినాను, ఈ న్యూస్ రిలీజ్ అయిన వెంటనే పోస్ట్ పెట్టాను. ఇప్పుడు వచ్చి ఆ న్యూస్ నిజం అని చెప్పి ప్రూవ్ కూడా చేసినాడు. సో చూసినారు కదా, ఇంకా మళ్ళీ సిమ్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే అక్కడ ఏఎస్ అని చెప్పేసి ఒక సిమ్ ఉంది, అది ది బెస్ట్ సిమ్. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి తాయిబాతులు లేవు, ఏం లేవు. నా దగ్గర ఓన్లీ డాలర్లు ఉన్నాయి, అంటే కార్డు ఉంది, దాన్ని పెట్టుకునేసి ఇప్పుడు నేను సిమ్ పర్చేస్ చేసుకునేది. ప్రతి ఒక్కటి ఇంకా మొత్తం అందులోనే జరుగుతుంది అనమాట. ఇన్ని రోజులు ఉంటా థాయిలాండ్లో ఏంటి నేనేం తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ 100 రోజులు ఉన్నాం మన థాయిలాండ్లో. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం చూపించేసినాం, కానీ ఎన్ని చూపించినా థాయిలాండ్ అప్డేట్ అవుతానే ఉంటుంది, చూపించడానికి చాలా ఉంటుంది. సో ఈసారి మళ్ళీ చూపించిందే కాకుండా ఈసారి కొత్తగా ఏమైనా ట్రై చేసి కొత్త రకంగా ఏమో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు దొరికితే చాలా క్రేజీ క్రేజీ కంటెంట్తో ఆలోచనలో ఉన్నాను నేను. చాలా క్రేజీ ఆలోచనలతో అయితే వస్తాను. ఇప్పుడైతే వెళ్ళి సిమ్ అయితే పర్చేజ్ ఇక్కడే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ బయట పంచాయతీ అంతా ఎందుకు, ఇక్కడే వెళ్ళి సిమ్ పర్చేజ్ చేసుకొని ఇంటర్నెట్ యాక్టివేట్ చేసుకునేసి దుమ్ము దులిపేద్దాం. పదండి లగేజ్ కోసం వెయిటింగ్ అదైతే ఇంకా రాలేదు, ఇంకా చాలాసేపు పట్టేటట్టు ఉన్నది. మనం బీజింగ్ నుంచి వచ్చినాం కదా థాయ్ ఎయిర్వేస్లో. సో ఇంకా ఇప్పుడే ఫ్లైట్ దిగింది, నేను ఆగింతంగా వచ్చేసిన వాళ్ళు ఆగింతంగా పంపించలేదు. మరి వీళ్ళైతే సిమ్ అయితే పర్చేజ్ చేసుకుందాం పదండి. అట్ లాస్ట్ బ్యాగేజ్ అయితే వచ్చింది, చూసుకొచ్చిన బ్యాగు చూడండి. ఇప్పుడు లాస్ట్లో వచ్చింది అయ్యా, అందరికైనా ముందు ఇచ్చిన అక్కడ వచ్చింది మాత్రం లాస్ట్లో వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు వచ్చేసింది, తర్వాత చూడండి మొత్తం బెల్ట్ అంతా అయిపోయింది. బెల్ట్ అంతా అయిపోయినప్పుడు వచ్చింది నా బ్యాగు. ఇక్కడ చూసినాను ఏఎస్ ఉంది కదా, బెస్ట్ నెట్వర్క్. నేను చూసినాను కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండేది. అక్కడైతే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫర్ ఇండియన్ టూరిజం అని చెప్పేసి ఉండదు. చూసినారా, నెంబర్ 1 True 5G అని చెప్పేసి అది ఇండియన్స్ కెమెరా అంటే 30 నిమిషాల వరకు మనం ఇండియన్కి ఫోన్కి ఏదైతే ఉందో వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ఆ కాల్ కాదు, నార్మల్ కాల్ అయితే 30 నిమిషాలు చేసుకోవచ్చు. చూడండి, ఫ్రీ కాల్ టు ఇండియా ఫర్ 30 మినిట్స్ స్పెషల్ ఫర్ ఇండియన్ టూరిస్టులు మాత్రమే. మన భారతీయులు అంతే, మనం చెప్పినాం కదా మన వాళ్ళకి అత్తగారు ఇల్లు ఇది, మరి మామూలుగా ఉండదు మన వాళ్ళకి. ఈ మాత్రం లేకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇంకా వెళ్ళిపోతే డైరెక్ట్ ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది. అంతకుముందు అయితే మనం ఒక సిమ్ పర్చేస్ చేసుకొని సిమ్ ఇన్సర్ట్ చేసుకొని దాని తర్వాత అయితే వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే వెళ్ళి సిమ్ కొనుక్కుందాం. నా డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఏటీఎంలో అయితే మనీ విత్డ్రా చేసినాను. చూడండి 5000 బాత్లు అయితే విత్డ్రా చేసేదానికి. నెక్స్ట్ నార్మల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసినాను, దానికైతే 220 రూపాయలు ఛార్జ్ చేసినారు 5000 బాత్లకి. సో ఇట్స్ ఫైన్, 5000 బాత్లకి జస్ట్ 220 రూపాయలు ఛార్జ్ చేసినారు. నేనైతే సూపర్ హ్యాపీ, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఎయిర్పోర్ట్ దగ్గర అదిగడ్డ నేను చూడండి, ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో నేను ఎయిర్పోర్ట్ దగ్గరే విత్డ్రా చేసినాను. నాకైతే బ్రహ్మాండం 5000 బాత్లు కూడా వచ్చింది. ఇంక మనం వెళ్ళి మొత్తం దున్నేద్దాం పదండి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి మీరు పటాయాకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ 1కి అయితే రండి. లెవెల్ 1లో చూసుకుంటారండి 8th
8 నెంబర్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ దాకా చూసుకుంటూ వచ్చినారనుకోండి, దీని పక్కనే మీకు టికెట్లు అమ్ముతూ ఉంటారు 143 థాయ్ బాటిల్ అనమాట. డైరెక్ట్గా మనం పటాయ దగ్గర అయితే తీసుకెళ్ళి వదిలేస్తాడు, కేవలం జస్ట్ 143. ఇక్కడికైతే వచ్చి టికెట్ తీసుకొని వాళ్ళు చెప్పే ఒక 10 మినిట్స్ ముందు ఇక్కడే వెయిట్ చేయండి, పక్కన ఇక్కడ సోఫాలాగా ఉంటుంది, ఈ సోఫాలో కూర్చొని వెయిట్ చేయండి, వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ మనమే అక్కడికి వెళ్తే బయట బస్సెస్ అన్నీ ఉంటుంది, లగేజ్ అంతా పెట్టేసి బస్సులో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, తక్కువ రేట్లు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్యామిలీస్ గట్రా వచ్చినా కూడా హ్యాపీ బస్సులో వెళ్ళిపోవచ్చు కదా, టికెట్ తీసుకున్నారా 2 నిమిషాలు కూర్చున్నారా మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇంక క్యాబ్ అవి పంచాయతీలన్నీ ఎందుకులండి, చాలా డబ్బులు తీసుకున్నారు, ఈ 2000 బాతులు 3000 బాతులు తీసుకుంటారు. ఈ పాప అయితే మా ఫ్లైట్లోనే వచ్చింది, మరి ఇక్కడ ఏం చేస్తా ఉందో ఒకటే. మొత్తానికైతే పటాయ్ అయితే రీచ్ అయిపోయినా, రీచ్ అయ్యి నేనున్న హాస్టల్ హోటల్ అయితే చూపిస్తానండి. సారీ హాస్టల్ అంటున్నాను, హాస్టల్ జీవితం అయిపోయిందమ్మా, ఇంకా అన్ని హోటల్లే. మొత్తం ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇట్లా పైకి వెళ్తే నేనున్న రూమ్ అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది. ఎంత చీప్లో పడింది తెలుసా, చాలా తక్కువలో లాస్ట్ మినిట్లో బుక్ చేసినా కానీ చాలా తక్కువలో బుక్ చేసినాను. యూజర్ నేము పాస్వర్డ్ ఇక్కడే ఇచ్చేసినారు. అండ్ ఇదే నా రూమ్ నెంబర్ చూసుకుంటే 3202 నా రూమ్ నెంబరు, ఇదే నేనున్న కూడోస్ బొటిక్యూ హోటల్ అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాను. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం కదండి. ఎంట్రన్స్లోనే కార్డ్ అయితే ప్లేస్ చేసినాను. ఇంక ఇక్కడ మనం బట్టలు ఆరేసుకునేదానికి అన్నిటికీ మంచిగా జాగా అయితే ఇచ్చినారు, చూసుకోవచ్చు. చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చినారు, ఇంకా వాష్రూము బాగా మొత్తం బాగా డీసెంట్గా ఉంది. చాలా పెద్ద ప్లేస్ అయితే ఫుల్గా ఉంది. అండ్ ఆ బెడ్ మామూలుగా ఉండదు చూడండి, నా ఒక్కడికి ఎంత పెద్ద బెడ్ రూమ్ కూడా ఎంత పెద్దది చూసుకోండి. ఇది ఎంత పడిందో కూడా లాస్ట్లో చెప్తాను. నా రూము మళ్ళీ నాకు చూడండి, నాకు ఇక్కడ నుంచి వ్యూ కూడా మామూలుగా ఉండదు. నాకు నా ఒక్కడికే ఒక బాల్కనీ చూసినారా, బాల్కనీ. ఇంకా బాల్కనీ నుంచి లోపలికి వెళ్తే ఇదే నా మొత్తం హోల్ రూమ్ అయితే. ఇది నాకు కేవలం 1000 రూపాయలకి అయితే పడింది, పర్ నైట్కి 1000 రూపాయలు. నేను 3 నైట్స్ బుక్ చేసుకున్నాను, 3000 రూపీస్లో అయితే వచ్చేసింది. ఎంత పెద్ద రూము జస్ట్ నాకు 3000 రూపీస్లో వచ్చిందంటే నమ్ముతారా? ఇంకా మన రీసెర్చ్ మారుతూ ఉంటుంది, అది లాస్ట్ మినిట్లో. ఇప్పుడు ఇంకా అక్కడ బస్ ఎక్కేసినాను, బ్యాంకాక్లో బస్ ఎక్కిన తర్వాత బుక్ చేసిన హోటల్ ఇది. ఆ 10 నిమిషాలు రీసెర్చ్ చేసి 10 నిమిషాలు బుక్ చేసినాను. ఎంత బాగుంది చూడండి. నా హోటల్ అయితే చూసారు కదా, బ్యూటిఫుల్గా అనిపించింది కదా. ఇంత తక్కువ బడ్జెట్లో నేను ఒక మంచి హోటల్ని అయితే బుక్ చేసుకున్నాను, 3 నైట్స్ బుక్ చేసుకున్నాను, జస్ట్ 3000 రూపీస్ పే చేసి. సో నాకైతే దుమ్మర నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఏంటో మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పటాయా.